ఈరోజు కార్యక్రమంలో మళ్లీ ఒకసారి వందేళ్ల క్రిందటి గతంలోకి వెళ్తున్నామండి. తెలుగు టాకీలు ప్రారంభమైన 1932 నుంచి తెలుగు టాకీల స్వర్ణయుగం ప్రారంభమైన 1950 దాకా, అంటే మొదటి 18 సంవత్సరాల్లో విడుదలైన అనేక సినిమాల గురించి, ఆయా చిత్రాల్లో పనిచేసిన అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి లోగడ మన కార్యక్రమాల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ కాలానికే చెందిన ఒక నట గాయని గురించి ఈరోజు విశేషాలు తెలుసుకుందాం. నట గాయని అంటే ఆ రోజుల్లో నటి కాకుండా గాయని అయినవాళ్లు ఉండేవాళ్లు, కాని గాయని కాకుండా నటీమణులు అయినవాళ్లు ఉండేవాళ్లు కాదు. తెలుగు టాకీలు మొదలైన తొలి దశాబ్దంలోనండి ఇవన్నీ. అప్పట్లో సినిమాల్లో నటించాలి అంటే పాడడం తప్పనిసరిగా వచ్చుండాలి, ఎందుకంటే నేపథ్యగానం అనే ప్రక్రియ మొదలవడానికి ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు పట్టింది. ఆ దశాబ్దంలో విడుదలైన తెలుగు సినిమాల్ని ఒకసారి పరిశీలిస్తే చాలామంది నటీమణులు రంగస్థలం నుంచి వచ్చినవాళ్లే, ఎందుకంటే రంగస్థలం మీద వాళ్లకి పాటలు పద్యాలు పాడిన అనుభవం ఉంటుంది కాబట్టి. అలాంటి వాళ్లల్లో కన్నాంబ, దాసరి కోటిరత్నం, కుమారి, మాలతి, జీవరలక్ష్మి, యశ్వరలక్ష్మి ఇలాంటి నట గాయనీమణుల గురించిన మన కార్యక్రమాలు మీరు వినే ఉంటారు. భానుమతి, టంగుటూరి సూర్యకుమారి లాంటి నటీమణులు సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాలు వేసినటువంటి అనుభవం లేకపోయినా వాళ్లకి సంగీతంలో ప్రవేశం ఉండేది. ఈ రెండు వర్గాలకు చెందిన కళాకారిణిగా పేర్కొనదగిన ఒక నట గాయని బెజవాడ రాజరత్నం. ఇంతకుముందు పేర్కొన్నటువంటి నటీమణుల, గాయనీమణుల పేర్లు వినిపించినంతగా బెజవాడ రాజరత్నంగారి పేరు వినిపించకపోవచ్చు. మిగతా వాళ్లని గుర్తుపెట్టుకున్నంతగా ఈమెను తెలుగు సినీ చరిత్ర గుర్తుపెట్టుకుని ఉండకపోవచ్చు. కాని 1930-40 దశాబ్దాల్లో ప్రముఖంగా వినిపించిన గాయని బెజవాడ రాజరత్నం. ఆ రోజుల్లోని సుప్రసిద్ధ గ్రామ్ఫోన్ కళాకారుల్లో ఒకరు బెజవాడ రాజరత్నం. ఆనాటి సంగీతాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు, ఆనాటి కళాకారుల గురించి పరిశీలించిన వాళ్లకు ఈ బెజవాడ రాజరత్నం గారి పేరు తప్పక తెలిసే ఉంటుంది. గాయనిగా పేరు తెచ్చుకుని గ్రామ్ఫోన్ రికార్డులివ్వడం ఒక కోణం అయితే, తెలుగు టాకీల ప్రారంభంలోనే సినీరంగ ప్రవేశం చేసి తెలుగు సినిమా తొలి దశాబ్దాల్లో రూపొందించబడిన కొన్ని విలక్షణ చిత్రాల్లో పాత్రలు ధరించి పాటలు పాడి ఆనాటి ప్రేక్షకుల్ని అలరించిన స్థానం బెజవాడ రాజరత్నంగారిది. గాయనిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాక సినీనటిగా మాత్రం ఆమె సమకాలీన నటీమణులకున్నంత పేరు రాకపోవడానికి కొన్ని కారణాలేమనిపిస్తుందంటే, ఆమె ప్రధాన పాత్రలు ధరించిన చిత్రాలు ఘన విజయం సాధించకపోవడం, ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఆమె చిన్న పాత్రలకే పరిమితం కావడం, ఆమె సినీ జీవితం ఎక్కువ కాలం కొనసాగకపోవడం ఇవన్నీ అయ్యుండొచ్చు. అయినా కాని బెజవాడ రాజరత్నం గారి సినీ నట జీవితంలో తనకంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయండి. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా వారి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం మన కార్యక్రమంలో మొదటి అంశం కదా. బెజవాడ రాజరత్నం గారి ప్రత్యేకతల గురించి ప్రస్తావించుకోవాలంటే, మద్రాసులోనే పూర్తిగా నిర్మాణమైన తొలి చిత్రం 1934లో విడుదలైన సీతాకళ్యాణంలో సీత పాత్రధారిణి బెజవాడ రాజరత్నం గారు. అంతేకాదు, తెలుగు తెరమీద రెండవ సీత కూడా బెజవాడ రాజరత్నం గారే. మొదటి సీత సురభి కమలాబాయి గారనుకోండి. ఈ సినిమాని నిర్మించిన తెలుగువాడు పివి దాసుగారి గురించి పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను లోగడ. అలనాటి సుప్రసిద్ధ దర్శకుడు వైవీరావు గారు, అంటే హీరోయిన్ లక్ష్మిగారి తండ్రి, ఆయన గురించి కూడా లోగడ ఓ కార్యక్రమం ప్రసారం చేశాను. ఆ వైవీరావు గారు కన్నడ తమిళ చిత్రరంగాల్లో విజయం సాధించాక తెలుగులో సినిమా రంగానికి వచ్చి నిర్మించినటువంటి తొలి చిత్రం మళ్లీ పెళ్లిలో కాంచనమాల గారితో కలిసి మరొక ప్రధాన పాత్రలో నటించింది బెజవాడ రాజరత్నం గారు. మరో ప్రత్యేకత, జమినీవాసన్ గారి గురించి కూడా లోగడ ఒక కార్యక్రమం ప్రసారం చేశాను. ఆయన జమినీ పిక్చర్స్ పతాకం మీద నిర్మించిన తొలి చిత్రం
తెలుగు చిత్రం జీవన్ముక్తిలో ప్రధాన పాత్రధారిణి బెజవాడ రాజరత్నం గారు. ఇంకా తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం గారు, ఎలాగూ ఏమిటి అనే వివరాలు తర్వాత చెప్తాను. అలనాటి హాస్యనటుడు లంక సత్యంగారి గురించి కూడా ఒక కార్యక్రమం ప్రసారం చేశాను. ఆయన దర్శకుడుగా వచ్చినటువంటి తొలి చిత్రం భక్త తులసీదాస్, దాంట్లో కూడా నటించారు బెజవాడ రాజరత్నం. ఇంకా తెలుగువారి సంస్కృతిలో ఒక భాగమైపోయిన మాయాబజారు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ సినిమాలో ఒక పాటలో తళుక్కుమని మెరుస్తారు బెజవాడ రాజరత్నం. 1941లో మహాత్మాగాంధీ అనే ఒక డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. దానికి సంగీతం అని 4 పేర్లుంటాయండి. వాటిలో మొట్టమొదటి పేరు బెజవాడ రాజరత్నం గారిది. ఇంకా వివరాలు తర్వాత చెప్తాను. ఇవండి బెజవాడ రాజరత్నం గారి గురించి కొన్ని ప్రత్యేకతలు. ఇంకా వివరాల్లోకి వెళదాం. ఈ కార్యక్రమం కోసం సమాచార సేకరణ కష్టమే అయ్యింది. రాజరత్నం గారి గురించిన సమగ్ర సమాచారం ఎక్కడా లభ్యం కావడం లేదు. అక్కడక్కడా ఉన్న సమాచారం కేవలం ఆమె నటించిన చిత్రాల జాబితాను మించి లేదు. మొదలి నాగభూషణ శర్మగారు రాసిన తొలితరం గ్రామ్ఫోన్ గాయకులు అనే పుస్తకంలో ఉన్న వ్యాసంలో కొంత సమాచారం దొరికింది. అది కూడా సమగ్రంగా లేకపోవడం, ఉన్నదాంట్లో పొరబాట్లు కనిపించడంతో ఎక్కువగా ఆమె నటించిన సినిమాల గురించిన విశేషాల నుంచి సమాచారం తీసుకున్నాను. 1975లోని విజయ చిత్రలో విఏకే రంగారావు గారు రాసిన వ్యాసంలో మరి కొంచెం సమాచారం ఉంది. 1940లోని ఆనందవాణి పత్రికలో బెజవాడ రాజరత్నం గారి గ్రామ్ఫోన్ రికార్డుల గురించిన పూర్తి పేజీ ప్రకటన ఉంది. వీటన్నింటి నుంచి సేకరించిన కొద్ది కొద్ది సమాచారానికి మనదైన కథనాన్ని జోడించి ఈ కార్యక్రమాన్ని రూపొందించాను. మిగతా కార్యక్రమాలంతగా సమగ్రంగా అనిపించకపోవచ్చు, అయినా కాని ఒక మంచి కళాకారిణిని శ్రోతలకు పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షిప్తంగానైనా కాని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. బెజవాడ రాజరత్నం 1913లో జన్మించారు అని మొదలి నాగభూషణ శర్మగారు వ్రాశారు. కాని ఈమె 1934లోని చిత్రంలో లేత వయసులోని సీత వేషంలో కనిపిస్తారు కాబట్టి అప్పటికీ 23 సంవత్సరాల వయసుండే అవకాశం లేదు. ఇతర చోట్ల వ్రాసినట్లు 1921 ఈమె జన్మించినటువంటి సంవత్సరం అనడానికి కూడా అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే 1934కి మరీ 13 సంవత్సరాల వయసు గల బాలిక అయి ఉండాలి. ఇలా చూసుకుంటే సుమారుగా 1920 ప్రాంతాల్లో ఆమె జన్మించి ఉండాలి. ఆమె స్వస్థలం తెనాలి దగ్గర్లోని చిన్నరా ఊరు. ఆమెది కళలకే అంకితమైనటువంటి కళాకారుల వంశం. వాళ్ల సంప్రదాయం ప్రకారం చదువుకంటే సంగీత నృత్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాళ్లు. తెనాలిలో ఆమె సమీప బంధువు పి సరస్వతి అని ఒకామె ఉండేవాళ్లు. ఆ రోజుల్లో ఆమెను తెనాలి సరస్వతి అని పిలుస్తూ ఉండేవాళ్లు. మంచి నర్తకి, సహజంగానే సంగీతంలో కూడా నిష్ణాతురాలు. రాజరత్నాన్ని ఆమె తల్లి తెనాలి పంపించి ఆ సరస్వతిగారి దగ్గర సంగీతంలోనూ నృత్యంలోనూ శిక్షణ ఇప్పించారు. ఆ అనుభవంతో 7-8 సంవత్సరాల వయసులోనే నృత్య ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందింది రాజరత్నం. ఇంకా మెరుగైన శిక్షణ లభిస్తే కూతురు భవిష్యత్తు బాగుంటుంది అనుకుని ఆమె తల్లి రాజరత్నం కోసమని మకాం మార్చి బెజవాడకు చేరుకున్నారు. ఆ రోజుల్లో బెజవాడలో ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు జొన్నవిత్తుల శేషగిరిరావుగారు. కర్ణాటక హిందూస్థానీ సంగీతాల్లో అఖండమైనటువంటి ప్రజ్ఞానిధి. ఆయన దగ్గర రాజరత్నాన్ని శిక్షణ కోసం చేర్పించింది వాళ్లమ్మగారు. 3-4 సంవత్సరాలు ఆ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి దగ్గర సంగీతంలో లోతైన శిక్షణ తీసుకున్నారు రాజరత్నం. ఆ శిక్షణతోటి తాను సొంతంగా రంగస్థల కచేరీలు చేసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ బెజవాడ అనే పేరు ఎలా వచ్చిందంటే అది వాళ్ళింటి పేరు కాదు. ఆ రోజుల్లో కళాకారుల్ని ఊరి పేర్లతో గుర్తించి పిలవడం అనేది ఒక అలవాటుగా ఉండేది. పి సరస్వతి గారిని తెనాలి సరస్వతి అన్నట్లు. ఒకే పేరుతోటి ఇద్దరు ముగ్గురు కళాకారులుంటే ఊరి పేర్లతో వాళ్లని పిలవడం సులభంగా ఉండేది. ఆ రోజుల్లో కాకినాడ నుంచి ఇంకో రాజరత్నం అనే కళాకారిణి ఉండేవాళ్లు. ఆమె నాటకాల్లోనూ మూకీ సినిమాల్లోనూ కూడా నటిస్తూ ఉండేవాళ్లు. అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి రాజరత్నాన్ని
ఆ కాకినాడ నుంచి వచ్చిన రాజరత్నం నుంచి భిన్నంగా గుర్తించడానికని బెజవాడ రాజరత్నం అని ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఆ రెండో ఆవిణ్ణేమో కాకినాడ రాజరత్నం అనేవాళ్లు. ఆ తర్వాత రోజుల్లో బెజవాడ రాజరత్నం సినిమాల్లోకి వెళ్లాక ఈ ఇద్దరు రాజరత్నాలు కలిసి 3-4 సినిమాల్లో నటించారు. మనం మాట్లాడుకుంటున్న బెజవాడ రాజరత్నం కాస్త యవ్వనంలో ఉన్న యువతి పాత్రలు ధరిస్తే, కాకినాడ రాజరత్నం కాస్త వయసు మళ్లిన పాత్రల్లో నటిస్తూ ఉండేవాళ్లు. ఇట్లాగా రంగస్థల కచేరీలు చేసేవాళ్లతోటి అప్పటి గ్రామ్ఫోన్ రికార్డుల కంపెనీ వాళ్లు రికార్డులు ఇప్పిస్తూ ఉండేవాళ్లు. బెజవాడ రాజరత్నం తనంతట తానుగానూ, అలాగే లంక కామేశ్వరరావు అనేటటువంటి మరో గాయకుడితోనూ కలిసి గ్రామ్ఫోన్ రికార్డులివ్వడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డుల గురించినటువంటి ప్రచార ప్రకటనలు సినిమా ప్రకటనల్లాగా ఉండేవి. టాకీ సినిమాలు ఇంకా రాని రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డులకి అంత ఆకర్షణ ఉండేది. అట్లాగా ఆ రోజుల్లో రాజరత్నం గారు ఇచ్చిన గ్రామ్ఫోన్ రికార్డుల్లో కొన్ని మా రమణ గోపాల అని, అలాగే శృంగార రస సుధాకర అని, హాయి హాయి కృష్ణ అనేటటువంటి గీతాలు. వీటితో పాటుగా బెజవాడ రాజరత్నం రుక్మిణీ కళ్యాణం, రాధాకృష్ణ ఇలాంటి రంగస్థల నాటకాల్లో నటిస్తూ అవసరమైనప్పుడు తాను నటించినటువంటి నాటకాలకు సంగీతంలో కూడా సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇంత అనుభవము, పేరు సంపాదించుకున్నటువంటి బెజవాడ రాజరత్నాన్ని వెతుక్కుంటూ వచ్చింది మొదటి సినిమా అవకాశం. ఎలాగంటే 1934లో బందర్ నుంచి ఒక వ్యాపారవేత్త మద్రాసు చేరుకున్నారు. బందర్లో ఆయనకు పెట్రోలు బంకులు, వ్యవసాయ పొలాలు ఉండేవి. వివిధ వ్యాపారాల్లో అనుభవం సంపాదించినటువంటి ఆయన, ఇదేదో కొత్తగా సినిమాలనేవి వచ్చాయి, అదీ వ్యాపారమే కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు. ఆయన పేరు పివి దాసుగారు. వ్యాపారంలో స్థానికుల సహకారం ఉంటే బలంగా ఉంటుంది అని మద్రాసులో కొంతమంది తమిళుల్ని కలుపుకుని వేల్ పిక్చర్స్ అనే సినిమా నిర్మాణ సంస్థని, స్టూడియోలాంటి ఒక నిర్మాణాన్ని మొదలుపెట్టారు దాసుగారు. అంతవరకు సినిమాలు నిర్మించాలంటే బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్ ఇలాగా వేరే నగరాలకు వెళ్లేవాళ్లు. ఆ విధానానికి స్వస్తి చెప్పి మన సినిమా తయారయ్యేది మన ఊళ్ళోనే అనే నినాదంతో వేల్ పిక్చర్స్ తరఫున పివి దాసుగారు నిర్మాణం ప్రారంభించినటువంటి మొదటి తెలుగు సినిమా సీతా కళ్యాణం. అది కూడా వేరే భాషలో తయారైనటువంటి స్క్రిప్టుని తీసుకుని దాన్ని తెలుగులోకి మార్చుకున్నారు. ఆ రోజుల్లో అంటే టాకీలు మొదలైనటువంటి కొత్తలో సినిమాల్లో వేషాలు వేయడానికి నిర్మాతలే ఆంధ్రదేశమంతా కూడా అన్వేషించి నటీనటుల్ని ఎంపిక చేసుకునేటటువంటి సంప్రదాయం ఉండేది. అట్లా పివి దాసుగారి బృందం సీతా కళ్యాణంలో రాముడి పాత్ర కోసం ఎంపిక చేసిన నటుడు మాస్టర్ కళ్యాణి. ఈయన గురించి కూడా పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను లోగడ. సీత పాత్ర కోసం ఎంపిక చేసిన నట గాయని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బెజవాడ రాజరత్నం. అప్పటికే ఆమె ఇచ్చిన గ్రామ్ఫోన్ రికార్డులు ఆంధ్రదేశమంతా కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. నాటకాల్లో అనుభవం ఉంది. అట్లా బెజవాడ రాజరత్నంగారి సినీరంగ ప్రవేశం జరిగింది. సీతాకళ్యాణంలో రాజరత్నంగారు 4 పాటలు పాడుకున్నారు. పాడుకున్నారు అని ఎందుకంటున్నానంటే, అవి తను ధరించినటువంటి సీత పాత్ర కోసం పాడిన పాటలు. అలాగే ఆ రోజుల్లోని సాంకేతికత ప్రకారం షూటింగు జరుగుతున్న సమయంలోనే పాడిన పాటలు అవన్నీ. చెలికత్తెలతో కలిసి పాడిన చెలియ పరిమళమిళిత సుమములచే విలసితమౌ డోలిక నూపెదము అనే పాట, సీత ఒక్కర్తే ఆనందమై ఎలరారు చుండెను అనే పాట, మానసచోరా సుధీరా అనే పాట, శ్రీనాథ తరించితి నీ కృపచేతనే కాగా శ్రీనాథ అనేది 4 పాట. అప్పట్లో సినిమా పాటలు ఈ కాలంలోలాగా పల్లవి, 3-4 చరణాలు కలిసి 3-4 నిమిషాలు సాగే పాటల కంటే ఒక్కొక్క చరణమో పల్లవి అనుపల్లవో మాత్రమే ఉండే చిన్న చిన్న పాటలు ఎక్కువగా ఉండేవి. బెజవాడ రాజరత్నం సీతాకళ్యాణంలో పాడిన పాటలు కూడా 4 చిన్న పాటలే. 1934 అక్టోబర్ 6 విడుదలైన సీతాకళ్యాణం విజయవంతంగానే ప్రదర్శించబడింది. నిర్మాతల తొలి ప్రయత్నం నష్టాలనైతే తెచ్చిపెట్టలేదు. స్త్రీ పాత్రధారిణి రాజరత్నానికి కూడా
ప్రేక్షకుల్లో సినీతారగా గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు ఆవిడ గ్రామ్ఫోన్ గాయని, రంగస్థల నటీమణి మాత్రమే. కాని ఆ తర్వాత మరొక 5 ఏళ్ల దాకా ఇంకా ఏ సినిమాలోనూ నటించలేదు. కారణాలు స్పష్టంగా తెలీదు, కాని ఆమె ఇస్తున్నటువంటి గ్రామ్ఫోన్ రికార్డులు, రంగస్థల నాటకాలు మాత్రం అట్లాగే కొనసాగుతూ వచ్చాయి. నిజానికి నట గాయనీమణులు, రంగస్థల కళాకారులు ఆ రోజుల్లో సినిమాల కంటే రంగస్థలం వైపే మొగ్గు చూపిస్తూ ఉండేవాళ్లు. ఈ ధోరణి మారి సినిమాలకే ఎక్కువ ఆకర్షణ రావడానికి ఒక 5 ఏళ్లు పట్టింది. బెజవాడ రాజరత్నం నటించిన 2వ చిత్రం 1939 డిసెంబర్లో విడుదలైన మళ్లీ పెళ్లి సాంఘిక చిత్రం. దీంట్లో హీరో హీరోయిన్లు వైవీరావు, కాంచనమాల. బెజవాడ రాజరత్నం, కొచ్చెర్లకోట సత్యనారాయణ వీళ్ళిద్దరూ ఇంకొక జంట. బెజవాడ రాజరత్నంది 2వ ప్రధాన స్త్రీపాత్ర అనుకోవచ్చు. సినిమా పేరును బట్టి చెప్పొచ్చు మళ్లీ పెళ్లి అంటే ఇది వితంతు వివాహం నేపథ్యంగా అల్లుకున్నటువంటి కథ అని. ఇందులో వితంతు పాత్ర ధరించింది కాంచనమాల. ఆమెకు ఎదురింట్లో ఉన్న ఇంకో కుర్రాడికి ప్రేమ చిగురుస్తుంది. ఆ కుర్రాడే హీరో వైవీరావు. అతడి చెల్లెలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బెజవాడ రాజరత్నం. ఇందులో ఆమె ఒక్కర్తే ఒక పాట, కాంచనమాలతో కలిసి ఇంకొక పాట పాడారు. కాంచనమాలతో కలిసి పాడిన లఘుగీతం ఆనందమేగా వాంఛనీయము అనేది ఆ దశాబ్దపు మంచి సినిమా పాటల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందట. ఈ సినిమా కూడా వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. అయినా కాని ఆమె సమకాలీన కథానాయికలంతగా అంత వేగంగా సినిమాల్లో నటించలేకపోవడం ఆశ్చర్యకరమే. మళ్లీ పెళ్లి తర్వాత వైవీరావు గారు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తరువాతి చిత్రం విశ్వమోహిని, దాంట్లో కూడా బెజవాడ రాజరత్నం గారికి 2వ కథానాయక వేషం ఇచ్చారు. ఈ చిత్రం 1940 నవంబర్లో విడుదలయ్యింది. ప్రధాన నాయిక లలితాదేవి అనే తమిళ నటీమణి. విశ్వమోహినిలో రాజరత్నం గారి నటన కంటే ఆమె పాడిన పాటలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఇందులో ఆమె పాడినటువంటి పూపొదరింట సేదతీర్చుకుని పోవుదురావోయి కృష్ణయ్య అనే పాట గురించి మొదలి నాగభూషణ శర్మగారు వ్రాస్తూ, ఆ పాటకు ఆనాటి యువకుల్లో కలిగిన ఉత్సాహం తెలుగు సినిమాల్లో యవ్వనోదయ మధురిమలకు నాందిగా చెప్పవచ్చు అన్నారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు, కాని దీని తర్వాత 7 ఏళ్లలోపే 1941 జులైలో విడుదలైన బిఎన్ రెడ్డిగారు దర్శకత్వం వహించిన దేవత చిత్రం బెజవాడ రాజరత్నంగారి స్వల్ప నట జీవితంలో మరపురాని చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆమె ధరించిన పాత్ర, ఆమె పాడిన పాటలు కూడా. ఇందులో నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో బెజవాడ రాజరత్నంగారు ఏకంగా 5 పాటలు పాడారు. పాడారు అంటే పాడుకున్నవే అని అర్థం, అంటే తాను ధరించినటువంటి పాత్రకేనన్నమాట. అన్నింటిలోకి సూపర్ హిట్ అని చెప్పుకోదగ్గ పాట రాధే చెలి నమ్మరాధే చెలి మగవారినిలా నమ్మరాధే చెలి అనే పాట. ఇందులోనే ఆమె పాడిన ఇంకొక పాట జాగేలా వెరపేలా త్రాగుము రాగసుధారసము అనురాగసుధారసము అనే పాట కొన్ని సంవత్సరాల పాటు యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ దేవత చిత్రం తర్వాత అంతకు ముందు సంవత్సరంలో కంటే కొంచెం ఎక్కువ సినిమాల్లో నటించారు, కాని ఆ వేగం కూడా 1 ఏడాది మించి కొనసాగలేదు. దేవత చిత్రం విడుదలైన 1941లోనే ఆమె నటించిన 2వ చిత్రం దక్షయజ్ఞం విడుదలయ్యింది. ఇందులో కూడా ప్రధాన స్త్రీపాత్రధారిణి కృష్ణవేణిగారు, ఆ తర్వాత కనిపించే పేరు బెజవాడ రాజరత్నం గారిదే. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు ప్రసూతి. సహజంగానే ఇందులో కూడా ఆమె పాడినటువంటి పాట ఒకటుంది. 1941లో బెజవాడ రాజరత్నం గారు నటించకపోయినప్పటికీ పాటలు పాడిన ఇంకొక చిత్రం చాలా ఆసక్తికరమైన చిత్రం, మహాత్మా గాంధీ. ఆశ్చర్యంగా ఉంది కదా, 1941 అంటే 2వ ప్రపంచ యుద్ధ సమయం. మహాత్మాగాంధీ స్వాతంత్ర పోరాటంలో తీరిక లేకుండా ఉన్న రోజుల్లో ఆయనతో సినిమా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది కదా. సినిమా ప్రచార ప్రకటనల్లో అయితే ప్రథమ హిందూ చారిత్రక చిత్రం అని వ్రాశారు, కానీ నిజానికి అది ఫీచర్ ఫిలిం కాదు, డాక్యుమెంటరీ.
అప్పటివరకు కొనసాగిన మహాత్మాగాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలనన్నింటినీ చేర్చి కూర్చినటువంటి చిత్రం. దీనికి వ్యాఖ్యానం వ్రాసింది తాపీ ధర్మారావు గారైతే, నేపథ్య గీతాలు పాడింది బెజవాడ రాజరత్నం, పసుపులేటి కన్నాంబ, టంగుటూరి సూర్యకుమారి, చిత్తూరు నాగయ్య గారు. ఈ నలుగురిలో మొట్టమొదటి పేరు బెజవాడ రాజరత్నం గారిది ఉండడం గమనించదగ్గ విశేషం. ఈ మహాత్మాగాంధీ డాక్యుమెంటరీలో బెజవాడ రాజరత్నం రెండు పాటలు పాడారు. మొదటిది వరగాంధీ కరుణ కనరా అనేది, రెండోది ఎందుచూడా నీవే గాంధీ అనేది. ఈ రెండో పాట చివర్లోని రెండు పంక్తులు ఆసక్తికరంగా ఉన్నాయండి. అవేంటంటే, హోటలులోనే ఎదురైన గాంధీ క్యాలెండరుపైన మోహనగాంధీ అనేవి. తొలి సంవత్సరాల్లోని తెలుగు సినిమాల్లో మహాత్మాగాంధీ డాక్యుమెంటరీకి ఎలాంటి ప్రత్యేక స్థానం ఉందో, దాన్లో పాటలు పాడిన బెజవాడ రాజరత్నం గారికి కూడా అంత ప్రత్యేక స్థానం ఉంటుంది. తర్వాత బెజవాడ రాజరత్నం నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రం 1942 జనవరిలో విడుదలైన జీవన్ ముక్తి. ఈ సినిమా అస్సలు ప్రజాదరణ పొందలేదు, కానీ దీనికి చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. జెమినీ పతాకం మీద వచ్చినటువంటి వాళ్ల తొలి సొంత చిత్రం. దీని దర్శకుడు టివి నీలకంఠన్ అనుంటుంది, కాని నిజానికి తెర వెనుక అసలైన దర్శకత్వ శాఖను నిర్వహించింది మన తెలుగువాడు లంకసత్యంగారేనట. ఆ విశేషాలన్నీ నేను లంకసత్యంగారి గురించిన కార్యక్రమంలో చెప్పాను. జీవన్ముక్తిలో ప్రధాన పాత్రలు ఒక చర్మకారుడు, అతని భార్య, అతని కొడుకు. చర్మకారుడి వేషం వేసింది పువ్వుల సూరిబాబుగారు, ఆయన భార్య వేషం బెజవాడ రాజరత్నంగారిది. భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రం. ఇందులో కూడా ఆయే వేళాయే హరిమాయలు సేరగ వేళాయే అనేటటువంటి లఘుగీతం పాడారు బెజవాడ రాజరత్నం. ఈ చిత్రం ద్వారా బెజవాడ రాజరత్నంగారికి పరిచయమైన లంక సత్యంగారు తరువాతి సంవత్సరాల్లో ఆయన దర్శకత్వం చేసిన ఒక తెలుగు సినిమా, మరొక తమిళ సినిమాలో కూడా బెజవాడ రాజరత్నంగారికి అవకాశాలిచ్చారు. ఆ విశేషాలు టైంలైన్లో తర్వాతొస్తాయి. జీవన్ముక్తి తర్వాత బెజవాడ రాజరత్నంగారిని రికార్డులకెక్కించిన చిత్రం భక్తపోతన. 1943 జనవరిలో విడుదలయ్యింది. దీనిలో ఆమె నటించలేదు, కాని మరో నటీమణికి ఒక పాట పాడారు, అంటే నేపథ్యగానం అన్నమాట. చాలామంది తెలుగు సినిమాల్లో మొట్టమొదటి నేపథ్యగాయని రావు బాలసరస్వతిగారు అంటారు. అయితే రావు బాలసరస్వతిగారు కమలాకోట్నీస్కి నేపథ్యగానం చేసిన భాగ్యలక్ష్మి చిత్రం భక్తపోతన తర్వాత విడుదలైంది కాబట్టి, సాంకేతికంగా చూస్తే బెజవాడ రాజరత్నంగారే తెలుగు సినిమాల్లో మొట్టమొదటి నేపథ్యగాయని అని సినీ సంగీత విశ్లేషకులు తేల్చి చెప్పారు. భక్తపోతనలో భోగిని అనే రాజనర్తకి వేషం వేసిన నటీమణి పేరు సామ్రాజ్యం. ఆమెకు మంచి సమయము కాదా ఇది అనేటటువంటి జావళీని నేపథ్యంలో పాడింది బెజవాడ రాజరత్నంగారు. దీని తర్వాత బెజవాడ రాజరత్నంగారు ఒక చిన్న పాత్ర పోషించినటువంటి చిత్రం మళ్లీ వైవీరావు గారి దర్శకత్వంలో రూపొందిన 1944 విడుదలైన తాసీల్దార్. భానుమతి, కమలాకోట్నీస్ ప్రధాన పాత్రలు. దీనిలో రాజరత్నం ఒక పాటలో ఒక చరణం పాడారు అంతే. ఆమె విడిగా పాడినటువంటి పాటలు ఈ తాసీల్దార్ చిత్రంలో లేవు. 1944 తర్వాత 1946 బెజవాడ రాజరత్నం నటించిన సినిమాలు రెండు విడుదలయ్యాయండి. అందులో ఒకటి లంక సత్యంగారు దర్శకత్వం చేసిన భక్త తులసీదాస్, రెండోది ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు. రెండింట్లో కూడా ఆమె ధరించినవి చిన్న పాత్రలే, కాని రెండు సినిమాల్లోనూ కూడా ఆమె పాటలు పాడారు. ముగ్గురు మరాఠీలు చిత్రంలో అయితే గొల్లపిల్ల వేషంలో రెండు పెద్ద పాటలు పాడారు. స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు, పతాక సన్నివేశానికి వచ్చినటువంటి రోజులు కదావి. ఆ రోజుల్లో సినిమా కథ జానపదమైనా పౌరాణికమైనా దేశభక్తి గీతాలు చూపించినటువంటి దర్శకులు కొంతమంది ఉండేవాళ్లు. ముగ్గురు మరాఠీల చిత్రంలో కూడా వడుకుమా రాట్నము భారతనారీ కవచము అని ఒక పాటుంటుంది, అది పాడింది బెజవాడ రాజరత్నంగారే. ఆ తర్వాత 1948 లంక సత్యంగారు దర్శకత్వం చేసిన తమిళ చిత్రం మోహిని విడుదలయ్యింది. దాంట్లో మాధురి అనేటటువంటి తమిళ నటీమణికి పాటలు నేపథ్యగానం చేశారు
బెజవాడ రాజరత్నం. 1950లో లక్ష్మమ్మ అనే సినిమాలో సంగీత దర్శకుడు ఘంటసాల గారితో కలిసి ఒక పాట పాడారు బెజవాడ రాజరత్నం. ఇట్లా 1940-1950 మధ్యలో ఒక మాదిరి వేగంతో సాగిన బెజవాడ రాజరత్నం గారి సినీ జీవితం 1950 తర్వాత పూర్తిగా నెమ్మదించింది అని చెప్పుకోవచ్చు. 1957లో విడుదలైన మాయాబజార్ చిత్రంలో విన్నావా యశోదమ్మ అనే పాట అంతర్నాటకంగా వస్తుంది కదా, అందులో యశోదమ్మ పాత్రధారిణి బెజవాడ రాజరత్నం, చిన్న కృష్ణుడిగా నటించింది హీరోయిన్ రేఖ తమ్ముడు బాబ్జీ. బెజవాడ రాజరత్నం వెండితెర మీద నటిగా కనిపించినటువంటి ఆఖరి చిత్రం మాయాబజారే అయ్యుండాలి. దీని తర్వాత 1961లో వచ్చిన జగదేక వీరుని కథలో గాయనిగా యక్షకన్యల మీద చిత్రీకరించినటువంటి పాటలో కొన్ని పంక్తులు పాడారు. సినీ గాయనిగా బెజవాడ రాజరత్నం గారికి ఈ జగదేక వీరుని కథ చివరి చిత్రం. ఇంకా బెజవాడ రాజరత్నం గారి వ్యక్తిగత జీవిత విశేషాలు ఎక్కడా ఎవరూ నమోదు చేసినటువంటి దాఖలాలు లేవు. కాస్త అసంపూర్తిగానైనప్పటికీ ఉన్న కొద్ది సమాచారం మొదలి నాగభూషణ శర్మగారి పుస్తకంలోనే ఉంది. దాని ప్రకారం సినిమాల్లో అవకాశాలు తగ్గాక మళ్లీ ఆమె బెజవాడ చేరుకున్నారు. సుమారుగా 1960 ప్రాంతాలయ్యుండొచ్చు, అంటే అప్పటికీ ఆమె వయసు 40 సంవత్సరాలు దాటుంటుంది. ఆ రోజుల్లో ఇలా సినిమా అవకాశాలు తగ్గినటువంటి కొంతమంది నటీమణులు మళ్లీ నాటకరంగాన్ని ఆశ్రయించేవాళ్లు. వాహినీ కుమారి, కాంచనమాల అలా చేసినవాళ్లే. బెజవాడ రాజరత్నం గారు కూడా 1960 ప్రాంతాల్లో మళ్లీ ఒక నాటక సమాజాన్ని మొదలుపెట్టి సతీ సక్కుబాయి నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే విజృంభిస్తున్నటువంటి సినిమాల ప్రభావం నాటకరంగం మీద బాగా పడుతోంది. బెజవాడ రాజరత్నం ప్రదర్శించడం ప్రారంభించినటువంటి నాటకానికి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. తొందరగానే అది కూడా మూసేయాల్సొచ్చింది. చివరి రోజుల్లో ఒంటరితనాన్ని మోస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ బెజవాడలోనే ఏకాకిగానే మరణించినట్లుగా మొదలి నాగభూషణ శర్మగారు వ్రాసినటువంటి పుస్తకంలో ఉన్న సమాచారం. ఎందుకిలా అయ్యింది, వైవాహిక జీవితం ఏమయ్యింది, ఇలాంటి వివరాలు నా పరిశోధనలో ఎక్కడా లభ్యం కావడం లేదు. శ్రోతల్లో ఎవరికైనా ఇంకా ఎక్కువ విశేషాలు తెలుసుంటే పంచుకోగలరని ఆశిస్తున్నాను. తమ ప్రతిభా పాటవాలతో తమకున్నటువంటి పరిధిలో కళాసేవ చేసిన కొంతమంది కళాకారుల జీవితపు చివరి దశ విషాదమయం కావడం చాలా విచారకరం. ఉపోద్ఘాతంలో చెప్పినట్లు సమకాలీన నటీమణుల్లో చాలామందికి వచ్చిన పేరు బెజవాడ రాజరత్నం గారికి వచ్చుండకపోవచ్చు, ఎక్కువ సినిమాల్లో నటించకపోయి ఉండొచ్చు, కాని ఆ దశాబ్దాల్లో ఆమెకున్నటువంటి ప్రాచుర్యం మాత్రం దాని ప్రత్యేకత దానిదే. తెలుగు టాకీల తొలి దశాబ్దాల్లో, ఆ దశాబ్దాల్లోని గ్రామ్ఫోన్ రికార్డుల్లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న రాజరత్నం గారిలాంటి కళాకారుల్ని అప్పుడప్పుడైనా గానీ గుర్తుకు తెచ్చుకోవడం కళాభిమానుల కర్తవ్యం. అవండి బెజవాడ రాజరత్నం గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నా కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది. సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.